మీ గార్డియన్స్ తోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూస్ లాగా ఎదిగారు ఇప్పుడు. ఐ థింక్ వాళ్ళు అంటే బికాస్ ఇంత పెద్దగా ఎదగటానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ హార్ట్ అండి. బికాస్ ద వెరీ జెన్యున్, ట్రూ జెన్యున్ అంటే చెప్పాలంటే దే ఆర్ మై ఫ్రెండ్స్, ఐ క్యాన్ టెల్ యూ. బట్ ఫ్రెండ్గా కాకుండా అసలు బయట మనిషిగా చూసినప్పుడు దే వెరీ క్లీన్ హార్టెడ్. అంటే ఏం అంటే ఎంతసేపు ఒక మంచి సినిమా తీయాలి, ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలనే మంచి మనుషులు, డెఫినెట్గా వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది, నో డౌట్. వాళ్ళకి ఎప్పుడు అట్లా అంటే అనుకునే వాళ్ళకి అట్లా మంచి మనసు ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని నేను అనుకుంటాను. డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా. ద సేమ్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్, ప్రతి టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా చాలా బాగా ఆడాలి, డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్. దాంట్లో అసలు ఇదే లేదు, క్వశ్చన్ లేదు. మన ఘోష్ గారు, ఆయన సినిమాలు చాలా చూశాను అన్నీ. అంటే ఎందుకంటే పెద్ద పెద్ద కళ్ళు అన్నీ కొంచెం అన్ని విలన్ రోల్స్ కూడా అట్లా చేస్తూ ఉంటారు. అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి మారుతి గారు వచ్చేసి ఒక ఫుల్ కామెడీ రోల్ చేసిన ఫస్ట్ నాకు కొంచెం ఏంటి ఆయన పెట్టి కామెడీ చేపిస్తున్నా ఎట్లా అని చెప్పి, కానీ ఒక రెండు మూడు సీన్లు చెప్పిన తర్వాత ప్లస్ డెఫినెట్లీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్స్. కాకపోతే ఏంటంటే ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు నాకు తెలిసి ఇన్ని రోజులు. డెఫినెట్గా ఈ సినిమాతో డెఫినెట్గా మీకు మంచి డెఫినెట్గా మంచి నోటెడ్ అవుతారనిపిస్తుంది గట్టిగా, ఎందుకంటే మీకు అంత మంచి టాలెంటెడ్ ఉంది. ప్రతి టెక్నీషియన్స్కి ప్రతి ఈవెన్ శ్రీరామ్ కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశాడు. ఈస్ అ వెరీ గుడ్ కెమెరామ్యాన్. డెఫినెట్గా విజువల్స్ అన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ సినిమాకి నాకు తెలిసి మారుతిని పక్కన పెడితే తనకు ఒక బ్యాక్ బోన్ లాగా శ్రీరామ్ పనిచేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విజువల్స్ కానివ్వండి, ఆ లైటింగ్ స్కీమ్ కానివ్వండి, ఐ థింక్ చాలా మంచి వర్క్ కెమెరా వర్క్ సైడ్ కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ ఆల్సో. ఇంకా ఫైనల్గా మారుతి గురించి చెప్పాలంటే